నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు రెసిపీ పచ్చిమిరపకాయలని స్టఫ్ చేసి కూర చేసుకోవటం. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యితోనూ చాలా బాగుంటుంది, లేదంటే ఏదన్నా పప్పు అన్నంలో సైడ్ డిష్గా తినచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇది దీనికోసం ముందుగా ఇలా పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాను. ఉన్నంతలో పొడుగ్గా స్ట్రైట్గా ఉన్నవి తీసుకుంటే మనకి స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేయించేటప్పుడు కూడా అటు ఇటు వంగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని పొడుగ్గా ఇలాగ చీల్చుకొని లోపలున్న గింజలంతా తీసేయాలి, లేదంటే చాలా కారంగా ఉంటుంది కూర. ఇలాగ చాకు సాయంతో తీసేయచ్చు, ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా ఇంకొకటి చేసి చూపిస్తాను. లేదంటే ఇలాగా స్పూన్ని వెనక్కి తిప్పి ఇలా చేసినా కూడా ఈజీగానే ఉంటుంది. చూడండి, ఫుల్ ఖాళీ చేసేసాను గింజలన్నీ. మిగతావన్నీ కూడా అలాగే చేసి పెట్టుకున్నాను. ఇవి గింజలు. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం కొన్ని వేరుశనగ గుళ్ళని డ్రైగా రోస్ట్ చేసి వాటిని చల్లగా అయిన తర్వాత తొక్క తీసి మిక్సీలో వేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిలో ఒక స్పూన్ ధనియా పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు తగినంత, పావు స్పూన్ ఇంగువ వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో ఈ పొడిని స్టఫ్ చేయాలి. అన్నిటికీ ఇదే ప్రొసీజర్. చాలా చాలా బాగుంటుంది ఇది. చూడండి, అంతా ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో షాలో ఫ్రై చేయాలి కాబట్టి కొద్దిగా నూనె తీసుకుంటే సరిపోతుంది. ఇలాగన్నీ అరేంజ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి. అటు ఇటు కూడా రెండూ వేగితేనే ఇది మంచి టేస్ట్ ఉంటుంది, లేదంటే పచ్చి ఉండిపోతే చాలా కారం కారంగా ఉంటుంది. వేగితే మంచి టేస్ట్ ఇస్తుంది. అన్ని తిప్పుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు మొత్తం వేగాలి. చూడండి, పచ్చి లేకుండా పొడి కూడా కొద్దిగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది. తయారండి, ఇంకా తీసేయచ్చు. ఎంజాయ్.